ఆమె అంది, నేను ఒక తండ్రి యొక్క కుమార్తెను, స్వతంత్రించి నేను ఎలా నిర్ణయం చేస్తాను, నన్ను నీ భార్యని చేసుకోవాలి అంటే నువ్వు నా తండ్రిని అడిగి నన్ను పొందాలి భార్యగా. కాబట్టి నా తండ్రిని అడుగు, ఆయన ఎంత ధర్మమునందు అనురక్తి కలిగిన వాడు, ఆయన తలుచుకుంటే రాక్షస వివాహంలో తీసుకుపోవచ్చు. ఇందిగా క్షత్రియులకి రాక్షస వివాహం ఉంది, కానీ ఆయన అలా చెయ్యలేదు. ఆయన ఆ పిల్ల యొక్క తండ్రి దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ పిల్ల తండ్రి దాశరాజు దగ్గరికి వెళ్ళి, నీ కుమార్తె సత్యవతి, అదే యోజనగంధి, ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఆమెని నాకు ఇచ్చి వివాహం చెయ్యడానికి నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు. అడిగితే ఆయన ఒక విచిత్రమైనటువంటి మాట అన్నాడు, అసలు మహారాజా, లోకంలో ఒక విషయం ఉంది, పుట్టినప్పుడ కన్యక బోలునట్టి వరుణకిచ్చుట ఇదిలో ఒక వర్తనంబు, వసుమతీనాథ నీ ఎట్టి వరుణకిచ్చి ధన్యులముకామే ఈ కన్య తద్ద పేర్ని. లోకంలో కడుపున పుట్టినప్పుడు ఆడపిల్లని ఆడపిల్ల ఆడపిల్ల అని పిలుస్తూ ఉంటారు. ఆడపిల్ల అని ఎందుకు పిలుస్తారు అంటే ఆమె లక్ష్మీదేవి కాబట్టి. ఆమె ఎప్పుడు ఎవరిని వెతుక్కుంటుంది, నారాయణుణ్ణి వెతుక్కుంటుంది, నిత్యానపాయని, ఆయనని విడిచిపెట్టి ఆమె ఉండదు. కాబట్టి ఆయన దగ్గరకి వెళ్ళిపోతే ఆమె సంతోషాన్ని పొందుతుంది, నా జీవితం సార్థక్యం పొంది, ఆయనకి ఇల్లాలిని అని సంతృప్తి పొందుతుంది. కాబట్టి ఏ తండ్రి అయినా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఏమాలోచిస్తాడు, ఆడపిల్ల పుట్టిందని ఆలోచించాడు, ఈ పిల్లకి వరుడు కూడా ఎక్కడో ముందే పుట్టి ఉంటాడు, ఇప్పుడు వాణ్ణి నేను అన్వేషించాలి, అన్వేషించి వాణ్ణి వెతికి పట్టుకొచ్చి వీళ్ళిద్దరినీ కలపాలి, కలిపి ఈమెని ఆయన పక్కన చేర్చేస్తే అమ్మయ్యా నేను కృతకృత్యుడనైపోతాను, భద్రమైన స్థానంలో నా కుమార్తెని పెట్టేశాను అని ప్రతి తండ్రి అనుకుంటాడు కదా శంతన మహారాజా. కాబట్టి పుట్టినప్పుడు కన్యక బోలు నట్టి వరుణకిచ్చుట ఇది లోక వర్తనంబు. లోకంలో సహజమైన విషయం, ఆడపిల్లని ఎవరైనా సరే అల్లుడి దగ్గరికి చేర్చేస్తారు. అల్లుడి దగ్గరికి చేరిపోయిన తర్వాత తండ్రి బెంగపెట్టుకోడు, ఇంకా కూతురు బెంగ లేకుండా ఎలా ఉంటుందండి కడుపున పుట్టిన పిల్ల మీద ఉంటుంది. కానీ ఆ అల్లుడు ప్రయోజకుడు సమర్థుడు అయినప్పుడు ఇంకా తండ్రి నా కూతురు చాలా చూసి చాలా రోజులైంది అని బెంగపెట్టుకోవాలేమో, కానీ అసలు బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఎక్కడో సముద్రాలు దాటి వెళ్ళిపోనివ్వండి, ఖండాంతరములకు వెళ్ళిపోనివ్వండి, పరమ సంతోషంగా తండ్రి చేయి మడిచి తల పెట్టుకుని నిద్రపోతాడు. ఎందుకు నిద్రపోతున్నాడు, ఒక్కటే ధైర్యం, నా అల్లుడు సమర్థుడు, నా అల్లుడి చేతికిచ్చి పంపించాను, ఈగ వాలదు, నా కూతురును అలా కాపాడుకోగలిగిన సమర్థుడు నా అల్లుడు, తండ్రి సంతోషంగా బతికేస్తాడు. కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే ఆడపిల్ల అక్కడ శాంతి పొందుతుంది, అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటుంది, ఏదో ఒకనాడు అక్కడికి చేరిపోయి ఆమె కృతార్థురాలవుతుంది, చేర్చి తండ్రి కృతార్థుడు.